ఈ రోజు మనం భిన్నాలకు సంబంధించిన అపోహలు మరియు సాధారణ తప్పులను చూస్తాము దిగువ చిత్రంలో షేడ్ వేసిన అంటే షేడెడ్ పార్ట్ భాగాన్ని వ్యక్తపరిచే భిన్నం అంటే ఫ్రాక్షన్ ఏమిటి కొన్నిసార్లు భిన్నం వ్యక్తీకరించడానికి లవం అంటే న్యూమరేటర్ షేడ్ వేసిన భాగాల సంఖ్య తీసుకోబడుతుంది అలాగే హారం అంటే డినామినేటర్ యొక్క షేడ్ వేసిన భాగాలు తప్ప మిగిలిన భాగాల సంఖ్య తీసుకోబడుతుంది ఈ ప్రకారంగా భిన్నాన్ని భాగం యొక్క భాగం రూపంలో చూపించవచ్చు ఈ భావన తప్పు దీంతో ఆప్షన్ ఒకటి ఒక తప్పు సమాధానం అవుతుంది ఈ అవగాహన తప్పక ఉండాలి హారం పూర్ణం అంటే హోల్ యొక్క అన్ని భాగాల సంఖ్య అవుతుందని అంటే ఇక్కడ ఐదు హారం ఇదే విధంగా షేడ్ వేసిన భాగం లవం అవుతుంది ఇక్కడ షేడ్ వేసిన భాగాల సంఖ్య రెండు అనగా ఐదుల నుంచి రెండు భాగాలు తీసుకోబడ్డాయి అందువల్ల రెండు లవమైంది కాబట్టి ఈ విధంగా ఇచ్చిన చిత్రంలో షేడ్ వేసిన భాగం రెండు బై ఐదు ఈ భిన్నం అంటే ఫ్రాక్షన్ గా సూచించబడుతుంది ఈ అవగాహనతో ఆప్షన్ రెండు సరైన సమాధానం రండి ఇప్పుడు భిన్నాలకు సంబంధించిన కొన్ని సాధారణ తప్పులను తెలుసుకుందాం ఈ చిత్రంలో షేడ్ వేసిన భాగాన్ని సూచించే భిన్నం ఉంటుంది అయితే దీనికోసం అన్ని భాగాల సంఖ్యను విభజించి కింద హారం స్థానంలో రాయడం జరుగుతుంది షేడ్ వేసిన భాగాల సంఖ్యను విభజించి పైన లవం స్థానంలో రాయడం జరుగుతుంది ఇంకా తప్పు సమాధానం ఒకటి బై నాలుగు ఇవ్వబడుతుంది భిన్నంలో సూచించడానికి ముందుగా అన్ని భాగాలను సమానంగా అంటే ఈక్వల్ ఉన్నాయా లేవా అనేది చూడటం అవసరం ఈ భాగాలు సమానంగా లేవు కాబట్టి మనం షేడ్ వేసిన భాగాన్ని భిన్నంలో చూపించలేము కొన్నిసార్లు సమాన భాగాలను వివిధ పద్ధతుల్లో చెప్పవచ్చునని అవగాహన ఉండదు ఉదాహరణకి మీకు నాలుగు కాగితాలనిచ్చి వాటిని రెండు సమాన భాగాలుగా విభజించవలసి వస్తే మీరు దాన్నెలా చేస్తారు ఆలోచించండి సరే మేం చెప్తాం ఒక పద్ధతి ఏమిటంటే మీరు నాలుగింటిలో నుంచి రెండేసి కాగితాలని ఒక్కొక్క భాగంలో ఉంచవచ్చు దీంతో రెండు సమాన భాగాలు ఏర్పడతాయి ఇదే విధంగా మీరు ప్రతి ఒక్క కాగితాన్ని వేర్వేరు విధాలుగా రెండు సమాన భాగాలుగా కత్తిరించవచ్చు మీరు ప్రతి ఒక్క కాగితం యొక్క సగ భాగాన్ని రెండు భాగాలలో విభజిస్తే అప్పుడు కూడా మీకు నాలుగింట రెండు సమాన భాగాలు లభిస్తాయి ఈ విధంగా భాగాలను చేసే పద్ధతులు వేరువేరుగా ఉండవచ్చు కాని ప్రతి పద్ధతిలో సమాన భాగాలు ఏర్పడతాయి రెండింటిలో నుంచి హారం ఒక భాగం కాగితాల ఒక సగం ఈ విధంగా ఈరోజు మనం భిన్నంకి సంబంధించిన అపోహలు మరియు సాధారణ తప్పుల గురించి చూశాము